నా పేరు అభినవ్ పటేల్. మా కంపెనీ వచ్చి గ్రీన్ అలయన్స్ బయోటెక్. మా కంపెనీలో మేము 100% కంపోస్టబుల్ బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్ తయారు చేస్తున్నామండి, విచ్ ఇస్ ఆల్టర్నేటివ్ టు ద ప్లాస్టిక్ అండి. ఇది వచ్చేసి 30 నుంచి 180 రోజుల్లో భూమిలో కలుస్తుంది, కలిసిపోవడంతో కంపోస్ట్ అవుతుంది. కంపోస్ట్ అవ్వడంతో ఇలాంటి ఎలాంటి పర్యావరణం కానీ పశువులకు కానీ ఎలాంటి హాని కాదు. మేము ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చామని అంటే, ప్రీవియస్గా హోలీ కలర్స్ ప్రయత్నం చేశాము. హోలీ కలర్స్ వచ్చేవారికి అది 1 ఇయర్లో వన్స్ వస్తుంది. వన్స్ రాగానే అది బిజినెస్ కాదు, ఎండ్ ఆఫ్ డే ఎన్వైరన్మెంట్కి అంతగా మేము ఏం చేయలేకపోయాము, దాంట్లో సక్సెస్ఫుల్ కాలేకపోయాము. సో దానికి ఇంకేదన్నా చేద్దామనేసి చూస్తే ప్లాస్టిక్ నడుస్తుంది అప్పుడు ఆ టైంలో, కానీ ఈ టైంలో కానీ ప్లాస్టిక్ మరీ డేంజరస్ టు ద ఎన్వైరన్మెంట్ అని తెలుసుకున్నాను. సో ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్గా ఏం తీసుకొస్తామని ఒక బయోడిగల్ ప్రోడక్ట్ తీసుకొచ్చాము. సో అది వచ్చేసరికి ఆ టైంలో మేము అనుకున్న 2016లో ఏదైతే అనుకున్నామో అప్పటికి మేము స్టాటిస్టిక్స్ చూసేవారికి 1950లో అప్పుడు 2.5 బిలియన్ పాపులేషన్ ఉన్నప్పటికీ 1.5 మిలియన్ మెట్రిక్ టన్స్ ప్లాస్టిక్ వరల్డ్ వైడ్ వాడుతున్నారు. మేము 2016లో ఎప్పుడైతే అనుకున్నప్పటికీ 7 బిలియన్ పాపులేషన్స్ ఉంటే 320 మిలియన్ మెట్రిక్ టన్స్ ప్లాస్టిక్ వాడుతున్నారు వరల్డ్ వైడ్. మన ఇండియాకి వచ్చేసరికి 1.78 కోటి మెట్రిక్ టన్స్ వాడుతున్నారు. అదే మన తెలంగాణకు వచ్చేవరకు 1,28,000 మెట్రిక్ టన్స్ వాడుతున్నారు. ఇది చూడగానే కొంచెం బాధాకరంగా అనిపించింది. సరే మనం ఏదైనా ఒక ఆల్టర్నేట్ తీసుకురావాలి. అశోకుడు చెట్లు నాటేనేమో అన్న కాన్సెప్ట్ మనకు తెలుసు. అదే ఆయన ఒకటి నాటాడా, 100 నాటాడా, ఒక ఉద్యానవనం పెట్టాడా తెలియదు, కానీ తన పేరుతో తన ఆలోచనతో ఇప్పటి వరకు హరితహారం కానీ గవర్నమెంట్ కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎవరు కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ ప్రతి ఒక్కరూ చెట్లు నాటడం స్టార్ట్ చేశారు. సో మేము ఒకరము అశోకుడు లాగా ప్లాస్టిక్ అగ్నెస్ట్గా ఒకటి నాటాలి, ఒక వృక్షం నాటాలి. అది బయో ప్రోడక్ట్, అది కంపోస్టబుల్ ప్రోడక్ట్. ఒకటి ఫ్యాక్టరీ పెడితే తెలిసి వస్తుంది, ప్రతి భావి తరాలకు తెలిసి వచ్చి వాళ్ళు కూడా ఇలాంటి ఫ్యాక్టరీలు పెట్టేసి ఎన్వైరన్మెంట్ని కొంచెము కాపాడతారు, ముందు భవిష్యత్తు పిల్లలకు మంచి ఎన్వైరన్మెంట్ ఇస్తారన్న ఉద్దేశంతో మేము ఈ ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. మాది వచ్చేసి ప్రీవియస్గా మేము గ్రానైట్ బిజినెస్ అండి. మాది వచ్చేసి కరీంనగర్లో గ్రానైట్ అండి. మాకు క్వారీస్ ఉన్నాయి, ఫ్యాక్టరీస్, లారీస్, ఇవన్నీతో బిజినెస్ చేశాము. సో దాంట్లోకి వెళ్ళి మనం కొంచెం ఎన్వైరన్మెంట్కి ఏమైనా చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఈ ఫీల్డ్లో తెలంగాణలో మేమే ఫస్ట్ సర్టిఫైడ్ కంపెనీ అండి. ఇది వచ్చేసి 100% కంపోస్టబుల్, 17088 సర్టిఫైడ్ అండి. ఇది 6 మంత్స్ టెస్ట్ చేశాక మాకు గవర్నమెంట్ అప్రూవ్ ఇచ్చారు. అప్పుడు మా మంచి ఆలోచన ఇది బాగుంది అనే ఉద్దేశంతో మా మిస్సెస్ ఇది ఫ్యాక్టరీ పెట్టడం జరిగిందని. సో తెలంగాణలో మొట్టమొదటి మహిళ ప్లాస్టిక్ వ్యతిరేకంగా ఈ ఇండస్ట్రీ పెట్టడం జరిగిందండి. మాకు వచ్చిన అవార్డ్స్ వచ్చేసేసి 2019లో ఐడియా తన కంపెనీ వాళ్ళు ప్లాస్టిక్ అగ్నెస్ట్గా సెమినార్ కండక్ట్ చేశారండి హైదరాబాద్ యూనివర్సిటీలో. ఆల్ ఇండియా ఐఐటి వాళ్ళు అక్కడికి వచ్చేసారు. రామ్కి ఇండస్ట్రీ అండ్ జిహెచ్ఎంసి వాళ్ళు ఆధ్వర్యంలో జరిగిందని నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారండి. అంటే మంచి గుడ్ కాన్సెప్ట్తో వచ్చినందుకు. సెకండ్ వచ్చేసి ఇండియాలో వితౌట్ ప్లాస్టిక్తో ఈ ప్రోడక్ట్ తయారు చేస్తున్నా కాబట్టి నాకు వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చారు. ఈ తర్వాత రెండోది వచ్చేసి జీనియస్ కింద జీనియస్ బుక్ ఆఫ్ అవార్డు ఇచ్చారండి మాకు. ఈ కంపెనీ మేము పెట్టింది కేవలం బిజినెస్ కోసం కాదండి, ఇది వచ్చేసి అవేర్నెస్కి, ముందు భవిష్యత్తులో వాళ్ళకు ఎన్వైరన్మెంట్ కోసము, మంచి ఎన్వైరన్మెంట్ ఇవ్వడానికి. మేము వచ్చేసి ఇప్పుడు ఈ రా మెటీరియల్ ఏ రేట్ అయితే కొంటున్నామో అదే రేటుకి మేము ఇస్తున్నాము. మేకింగ్ ఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, లేబర్ ఛార్జెస్ ఎలాంటి దీంట్లో యాడ్ చేయట్లేదు. ఓన్లీ ఫర్ అవేర్నెస్ కోసము, ముందు భవిష్యత్తు వాళ్ళకు మంచి ఎన్వైరన్మెంట్ ఇవ్వడానికి ఈ ఫ్యాక్టరీ పెట్టాము. ఈ ప్రోడక్ట్ ఎవరికైనా కావాలంటే డైరెక్ట్గా మాకు కన్సల్ట్ కాండి. దీనిలో ఎవరు డీలర్లు డిస్ట్రిబ్యూషన్లో ఎవరు లేరు, డైరెక్ట్గా మాకే కన్సల్ట్ కావాలి. మా నెంబర్ వచ్చేసి 9550090909 అండి. మా వెబ్సైట్ వచ్చేసి greenalliancebiotech.com అండి.